న్యూ టీవీ తెలుగు. ప్రత్యర్థి ఎవరైనా డోంట్ కేర్, ఇది నా అడ్డా అని ప్రతిపక్ష టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అంటుంటే, సమీకరణాలను మార్చైనా సరే ఆయన అడ్డాలో జెండా ఎగురవేయాలని అధికార పార్టీ టార్గెట్ పెట్టుకుంది. నియోజకవర్గంలో హ్యాట్రిక్ ఎమ్మెల్యేని ఓడించడం అంత ఈజీ కాదని తెలిసినా, అక్కడ విజయాన్ని వ్యక్తిగతంగా తీసుకున్న అధికార వైసీపీ ఏ చిన్న అవకాశాన్ని వదులుకోకూడదన్నట్లు ఎన్నికల్లో కష్టపడింది. మరి అక్కడ వరుస విజయాలతో ఊపు మీద ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేకి వైసీపీ చెక్ పెట్టగలుగుతుందా? వైసీపీకి అంత ప్రెస్టీజియస్గా మారిన ప్రస్తుత ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని అద్దంకి ఒకటి. ఆ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న గొట్టిపాటి రవికుమారే అందుకు కారణం. ఏ పార్టీ నుంచి ఎవరు బరిలో ఉన్నా అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ చుట్టే రాజకీయాలు తిరుగుతుంటాయి. పార్టీలతో సంబంధం లేకుండా అద్దంకి నియోజకవర్గం నుంచి వరుసగా 3 సార్లు గెలిచారు ఆయన. 3 సార్లు 3 పార్టీల నుంచి విజయం సాధించిన ట్రాక్ రికార్డు ఆయనది. దాంతో ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే సాధించలేని రికార్డు రవికుమార్ సొంతమైంది. 2009లో అద్దంకి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గొట్టిపాటి రవికుమార్ తొలిసారి గెలిచారు. 2014లో రవికుమార్ వైసీపీలో చేరి మరోసారి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన హ్యాట్రిక్ విజయం నమోదు చేశారు. గొట్టిపాటి రవికుమార్ను ఓడించడమే టార్గెట్గా పెట్టుకున్న వైసీపీ అధిష్టానం గొట్టిపాటిని ఎలాగైనా దెబ్బ కొట్టాలనే పట్టుదలతో ఎన్నికలలో పనిచేసింది. వైసీపీ ముఖ్య నేత వైవి సుబ్బారెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో ఎలాగైనా గెలవాలనే ఆలోచనతో వ్యూహాలను అమలు చేసింది. గొట్టిపాటి రవికుమార్ను ఓడించడమే టార్గెట్గా పెట్టుకుంది వైసీపీ ప్రభుత్వం. గొట్టిపాటిని ఎలాగైనా దెబ్బ కొట్టాలని పట్టుదలతో ఎన్నికల్లో విశ్వ ప్రయత్నాలు. మరి వాళ్ళ ప్లాన్ ఫలిస్తుందా? విజయం వైసీపీకి వరుస్తుందా? గొట్టిపాటి రవికుమార్ను ఓడించడానికి వైసీపీ శతవిధాల ఆలోచించి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన బాచిన కృష్ణ చైతన్యను తప్పించి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన హనిమిరెడ్డిని అద్దంకి వైసీపీ నుంచి పోటీ చేయించింది. 6 కమ్మ సెగ్మెంట్గా ముద్ర ఉన్న అద్దంకిలో వైసీపీ రెడ్డి ప్రయోగం చేసింది. దాంతో అద్దంకిలో ఈక్వేషన్స్ మారతాయని వైసీపీ నమ్మకం పెట్టుకుంది. వాస్తవానికి వైసీపీ వేసుకుంటున్న లెక్కలు వర్కౌట్ అవ్వడం అంత ఈజీ కాదంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో 55,000 కమ్మ సామాజిక ఓట్లున్నాయి. ఆ తర్వాత ఎస్సీ మాదిగ ఓటు బ్యాంకింగ్ ఉంది. కమ్మ మాదిగ సామాజిక ఓట్లే నియోజకవర్గంలో గెలుపోవటంలో నిర్ణయిస్తాయి. వైసీపీ అభ్యర్థి హనిమిరెడ్డి గట్టి పోటీ ఇచ్చారనే టాక్ నడుస్తుంది. బట్ గెలిచే పరిస్థితి లేదని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. వైసీపీ క్యాస్ట్ ఈక్వేషన్స్తో ప్రయోగం చేయడంతో కమ్మ వర్గం అంతా సంఘటంగా గొట్టిపాటి రవికి అండగా నిలిచిందంటున్నారు. అయితే వైసీపీ మాత్రం 100 ఓట్లు తేడాతో అయినా తామే గెలుస్తామని లెక్కలేసుకుంటుంది. టీడీపీ కేడర్ అయితే 10,000 ఓట్ల మెజార్టీ ఖాయమని గొట్టిపాటి రవి 4వసారి ఎమ్మెల్యే అవుతున్నారని భారీగా బెట్టింగ్లకు దిగుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత గొట్టిపాటి ఇమేజ్తో మళ్ళీ గెలుస్తామని టీడీపీ నమ్మకంతో ఉంది. వైసీపీ అభ్యర్థి నాన్ లోకల్ అవ్వడం, నియోజకవర్గ రాజకీయాలు పట్టించుకోనేంత టైం ఆయనకు లేకపోవడం తమకు కలిసి వస్తుందని తెలుగు తమ్ముళ్ళు ధీమాగా ఉన్నారు. మరోవైపు చివరి వరకు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే బాచిన గరటయ్య కుమారుడు కృష్ణ చైతన్యను పక్కన పెట్టారు జగన్. దాంతో గరటయ్య వర్గం కూడా టీడీపీకే పనిచేస్తుందంటున్నారు. అద్దంకిలో అనువనువు తెలిసిన గొట్టిపాటి రవి పోల్ మేనేజ్మెంట్లో పూర్తిగా సక్సెస్ అయ్యారని, వైసీపీ అదే మైనస్ అయిందని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మరి చూడాలి అద్దంకి బడిలో గొట్టిపాటికి వైసీపీ చెక్ పెట్టగలుగుతుందో లేదో.